దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలు కోల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును ను మేలుకోల్పేందుకే మహాధరణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇంద్రా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందంట తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహాధర్ణకు ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలు మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలు జోష్ను నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నిక నాటికి టిడిపి ఓటు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల గుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నిక నాటికి టీడీపీ ఓటు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నిక నాటికి టీడీపీ ఓటు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల గుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడదు పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ లు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికీ ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహాధర్ణకు ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే

పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు

పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే

పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికీ ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ను నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు 아이고. పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలు మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే the cool పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసే ఎందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారులకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే

పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికీ ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసే పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు

పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు 그리고. పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహాధర్ణకు ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే 그리고 పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ను నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్ణ నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్ర మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలు మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలు కోల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు కోల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నిక నాటికి టీడీపీ ఓటు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇంద్రా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడదు పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు Cool. పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగను అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణ ను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారులకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారులకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసే పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇంద్రా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసే ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారులకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ను నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారులకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా దుగుడు పెంచారు జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు బీసీ నేతలు కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాస్త కృషి చేస్తున్నారు ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇంద్ర పార్క్ దగ్గర మహాధరణ నిర్వహించారు ఈ మహాధరణకు ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది Thank <laughs> you. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ను నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారులకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు వచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్ణ నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందంట తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కార్ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇంద్రా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసే ందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు విచారణ అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాన్ని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అంటే

అధికారులకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గర పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్ళేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందు ముందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశ చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని నమ్మకాన్ని కలిగించారు దీంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టిడిపి ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చిన హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ దగ్గర మహాధరణ నిర్వహించారు ఈ మహాధరణ ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగా కార్యమని

పార్టీలతో ఢీ అంటే ఢీ అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరో వైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలను ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్ళేందుకు కార్యాచరణను రూపొందించ ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జ్ఞానేశ్వర్ చేపట్టాక పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి తప్పకుండా గుర్తింపు లభిస్తున్నారు అనే నమ్మకాన్ని కలిగించారు శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటుసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆ ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాన్ని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటంతో ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీటీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి నిరవేసిన హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిర పార్క్ దగ్గర మా మహాధరణ నిర్వహించారు ఈ మహాధరణకు ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి తొమ్మిదేళ్ళైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పులకు మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కార్ను ఏలుకోల్పేందుకే మహాదరణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరుపున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాన్ని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనే

టీడీపీ అధికారంలో వస్తుంటేనే అందరికీ న్యాయం

పార్టీ కూడా సిద్ధం అవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇంద్రా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహాధర్ణకు ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారులకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇంద్రపర మహాధర్ణ నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుకున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టీడీపీ పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులు అవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు co పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ను నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి డి అంటే అనేలా వ్యూహాలను ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ను మేలు మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో అంటే అనేలా వ్యూహాలను ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టిడిపి హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాద ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహాధర్ణ చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందంట తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టిడిపి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూగుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసానీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టిడిపి శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారును మేలుకొల్పేందుకే మహా చేపట్టామన్నారు అటు తెలంగాణలో త్వరగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాసాని ఫోకస్ చేశారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇతర పార్టీలతో డి అంటే డి అనేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కమిటీని నియమించారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించనుంది కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉన్నారు పలు స్థానాల్లో టికెట్ కోసం పోటీ కూడా నెలకొనాలనే అవకాశం కనిపిస్తోంది టీడీపీ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు పేదలకు న్యాయం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజల్లో వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ని నింపుతున్నారు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించారు దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అటు బలమైన బీసీ నేత కావడంతో టిడిపి పట్ల బీసీ వర్గాలు ఆకర్షితులవుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెంచేలా కాసాని కృషి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ అవినీతి నెరవేర్చని హామీలపై కాసాని ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహా నిర్వహించారు ఈ మహా ప్రజలు భారీగా టీడీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ ఆదరణ తగ్గలేదని నిరూపించారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం